విశాఖ పాడేరులో దేశమంతా కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రభుత్వం 21 రోజులు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని లాక్డౌన్ ప్రకటించడం అందరికీ తెలిసిందే. దీంతో ప్రజల్లో ఏమీ దొరకవు, అన్ని బంద్ అయిపోతాయి అనే భావన మొదలవడంతో దొరికిన కాడికి దొరికినంత అన్న రీతిలో అవసరానికి మించి కొనుగోలు చేయడం ప్రభుత్వ దృష్టికి రావడంతో ప్రజలు నిత్యావసర నిమిత్తం కొన్ని సడలింపులు చేస్తూ నిత్యావసరాలను అందుబాటులోకి ఉంచారు. ఇందులో భాగంగా విశాఖ మన్యం పాడేరులో ఉదయం నుండి కూరగాయలు, పాలు, నిత్యావసరాలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యావసరాల కొనుగోలును అధికారులు పకడ్బందీగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సాంఘిక దూరాన్ని పాటించేందుకు పోలీస్ బందోబస్తు ద్వారా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే కొనుక్కోవటానికి వినియోగదారులకి ఇబ్బంది ఉండదు. అందుకు చేత అటువంటి పర్మిషన్ ఏర్పాటు చేసి ఆ కూరగాయలు పట్టుకెళ్లే వెహికల్కి పర్మిషన్ పాసులు ఇచ్చి మీరు ఆ రకంగా చేసి కూరగాయ పండించే రైతుల మట్టుకు మాత్రం ఈ రకంగా ఆదుకుంటే గనక మేము కొంతలో కొంత నిలబట్టడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీరు ఏమీ కాకుండా మీరు ఇలాగే దీన్ని బ్యాన్ చేసి ఉంటే గనక మాకు అన్ని విధాలు ఇంకొకటి మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను. మాకు ఇక్కడ అరటి తోటల విపరీతంగా ఎక్కువ చూడండి, రావులపాలెం అరటి తోటలకు పెట్టింది పేరు, కానీ ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే మాకు ఈ సేలో గెల్లముగ్గిపోయి ఎవడో కొరక అతోగతి పాలు అయిపోయాం. ఈ అతోగతి పాలు ఇప్పటి నుంచి ఈ కరోనా వైరస్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసి పోలీసు వాళ్ళ దగ్గర రోడ్డు మీద ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి అటుకే మార్కెట్ మూతేసేసారు. మరి ఈ గెల్ల ఏం చెయ్యం, ఈ గెల్ల ఏం చేయడానికి మాకు అవకాశం లేదు, ఏ అవకాశం లేదు. మా సేలోంచి తెచ్చి రోడ్డు మీదకి తెస్తే కొని రాదుళ్ళాడు, అలాగని సేను కడతో వినియోగదారుడు కొనుక్కుంటాడానికి దానికి దిక్కు మొక్కు లేదు. ఆ ఎరటి గెల్లకి ఈ కూరగాయలకి కొంచెం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి పోయేటట్లుగా గవర్నమెంట్ గనక జిల్లా యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కూరగాయల మీద అట్టగల్ల మీద ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని ఈ కూరగాయలు పట్టుకెళ్లి ఎరటిగాయలు పట్టుకెళ్లి రైతులకి ఆ వెళ్లే వెహికల్కి పాసలు ఇచ్చి ఈ కూరగాయలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కొంచెం తరలింతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులకే కానీ